ఈ నెల 3 వరకు తిరుమలలో సిట్ దర్యాప్తు ఆపుతున్నామని ఏపీ డీజీపీ ప్రకటించారు. సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండడం వల్ల దర్యాప్తు ఆపుతున్నామని తెలిపారు ద్వారకా తిరుమలరావు. కేసు తీవ్రత వల్లే సిట్ వేశామన్న ఏపీ డీజీపీ ఈ నెల 3న సుప్రీం ఇచ్చే ఆదేశాల ప్రకారం తదుపరి దర్యాప్తు ఉంటుందని చెప్పారు. కేసు యొక్క తీవ్రతను బట్టి సిట్ అనేది ఫామ్ చేయడం జరిగింది, కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. కేసు తీవ్రతను బట్టి ఒక ఐజీ స్థాయి అధికారిని పెట్టి చేయడం జరిగింది. వాళ్ళు గత 2 రోజులుగా వెళ్ళి అక్కడ ప్రొక్యూర్మెంట్ యొక్క ప్రాసెస్ ఏమిటి, శాంప్లింగ్ ప్రాసెస్ ఏమిటి, ఎక్కడ జరిగే అవకాశం ఉంది, ఎందుకంటే ముందు ప్రాసెస్ అర్థం చేసుకోవాలా, ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది మొత్తం చూసి స్టడీ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకునేలోపు దేశ సర్వోన్నత న్యాయస్థానం నుంచి ఒక ఆర్డర్ వచ్చాక దాని ప్రకారం ప్రస్తుతాన్ని దాన్ని దర్యాప్తు ఆపలేదు. సో వాట్ ఐ వాంట్ యూఎస్ దన్ ద కేస్ ఈస్ ద అపెక్స్ కోర్ట్, సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు పరిధిలో ఒక ఆలోచన జరుగుతున్నప్పుడు 3వ తారీఖు వరకు రావమని చెప్పినప్పుడు దీనికన్నా ఎక్కువ మాట్లాడటం సమంజసం కాదు. వాట్ ఐ టోల్డ్ యూ ఐ వాల్ క్లియర్లీ టోల్డ్ యూ వాట్ ఐ క్యాన్ టోల్ కంప్లైంట్ వచ్చింది మాకు, దానిపైన ఒక కేసు కట్టడం జరిగింది. ఈ నెల 3 వరకు తిరుమలలో సిట్ దర్యాప్తు ఆపుతున్నామని ఏపీ డీజీపీ ప్రకటించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తిరుమల నుంచి మోహన్ ప్రసాద్ లైవ్లో అందిస్తారు. మోహన్. సంతోష్, డీజీపీ ద్వారకా తిరుమలరావు కీలక ప్రకటన చేశారు. ఏదైతే 4 రోజులుగా తిరుమలలో విచారణ చేస్తున్నటువంటి సిట్ బృందం విచారణను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించడం జరిగింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ తమకు సమాచారం అధికారికంగా అందింది. ఈ నేపథ్యంలోనే సిట్ విచారణ ఆపివేస్తున్నట్లుగా కూడా డీజీపీ ద్వారకా తిరుమలరావు అయితే కొద్దిసేపటి క్రితం మీడియా ముఖంగా కూడా ప్రకటించడం జరిగింది. ఏదైతే కల్తీ కేసుకు సంబంధించి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందో, కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకొని సిట్ను ఏర్పాటు చేశాము, విచారణ సంబంధించి ప్రక్రియ కొనసాగుతుంది, దీనికి సంబంధించినటువంటి పలు అంశాలను ఐజీ త్రిపాఠి నేతృత్వంలో ఉన్నటువంటి సిట్ బృందం పరిశీలన జరిపింది. 4 రోజులుగా జరుగుతున్నటువంటి పరిశీలన ప్రక్రియ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో నిన్నటి రోజున సుప్రీంకోర్టు చేసినటువంటి కేసు సంబంధించినటువంటి విచారణ సమయంలో సిట్ దర్యాప్తును తాత్కాలికంగా నిలిపివేయాలి, 3వ తేదీ వరకు కూడా నిలిపివేస్తూ ఉత్తర్వులు అధికారికంగా తమకు అందాయి. ఈ నేపథ్యంలో తాము ఈ విచారణను తాత్కాలికంగా బ్రేక్ వేస్తున్నట్లుగా కూడా డీజీపీ తిరుమలరావు ప్రకటించారు. ఇక 3వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చేటటువంటి ఆదేశాల మేరకు తదుపరి సిట్ విచారణ కొనసాగించాలా లేక సుప్రీంకోర్టు ఆదేశించేటటువంటి దర్యాప్తు సంస్థ ద్వారా కూడా విచారణ జరిపించాలా అన్నటువంటి అంశాలపై నిర్ణయం జరుగుతుందంటూ కూడా తిరుమలరావు అయితే ప్రకటించడం జరిగింది. సంతోష్. మోహన్, అయితే ఈ 4 రోజుల్లో జరిగిన విచారణ ఏంటి, ఏ అంశాలపై విచారణ చేపట్టారు సిట్? సంతోష్, సిట్ 4 రోజులకు సంబంధించి శనివారం సాయంత్రం తిరుపతికి చేరుకోవడం జరిగింది. ముందుగా ఈస్ట్ పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి కేసునైతే సిట్ స్వాధీనం చేసుకుంది. ముందు ఆ కేసుకు సంబంధించినటువంటి పూర్వాపరాలను సిట్ ఉన్నటువంటి బృందం అంటే ఐజీ త్రిపాఠి, అదేవిధంగా డిఐజీ గోపీనాథ్ జెట్టి, ఎస్పీ హర్షవర్ధన్ రాజుతో పాటు ఒక ఏఎస్పీ, 2 డిఎస్పీలు, 3 సీఎల్తో కూడినటువంటి బృందం ప్రాథమికంగా విచారణ జరిపారు. అటు తర్వాత విచారణ ఏ దిశగా జరగాలన్నటువంటి అంశాలను ముందుగా నిర్ధారించుకోవడానికి టిటిడిఓ శ్యామలరావును ఆదివారం మధ్యాహ్నం కలవడం జరిగింది. ఆదివారం మధ్యాహ్నం శ్యామలరావు నుంచి ప్రాథమిక సమాచారాన్ని అయితే సేకరించారు. అటు తర్వాత ఈ కేసు అయితే ఏదైతే ఈస్ట్ పిఎస్లో నమోదైన కేసును నమోదైందో, టిటిడికి సంబంధించినటువంటి ప్రొక్యూర్మెంట్ జిఎం ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదైనటువంటి నేపథ్యంలో ప్రొక్యూర్మెంట్ జిఎంను పిలిపించారు. అతని ద్వారా ఈ కల్తీకి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి వివరాలు అయితే సేకరించారు. అదే రోజున వేర్ హౌస్ సంబంధించినటువంటి సూపరింటెండెంట్, అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ కూడా సిట్ బృందం పిలిపించింది, వారిని కూడా విచారణ చేయడం జరిగింది. ఇక స్వామివారి ప్రసాదాలకు సంబంధించి ముడి సరుకుల కొనుగోలు టెండర్ ప్రక్రియ ఏ విధంగా నిర్వహిస్తారు, ఏ కంపెనీలకు ఎలా ఏ ప్రాతిపదికన కేటాయింపులు జరిపిస్తారు, కేటాయింపు జరిపిన తర్వాత వారి నుంచి సరఫరా ఏ విధంగా ఉంటుంది, వాటిని తిరుపతిలో ఎక్కడ భద్రపరుస్తారు, వాటికి సంబంధించినటువంటి రికార్డులు ఎలా నమోదు చేస్తారు అన్నటువంటి అంశాలను సిట్ ఆదివారం రాత్రి వరకు కూడా పరిశీలన జరిపారు. ఇక సోమవారం అంటే నిన్నటి రోజు నుంచి కూడా
సిట్ బృందం తిరుమలలో తమ విచారణ ప్రారంభించింది. ముందుగా కూడా తిరుమలలో ఉన్నటువంటి మార్కెటింగ్ గోడౌన్ వద్దకు చేరుకున్నారు. ఇక్కడ స్వామివారి ప్రసాదాల తయారీలో వినియోగించేటటువంటి ముడి సరుకులకు సంబంధించినటువంటివి ఏ విధంగా భద్రపరుస్తున్నారు, వాటిని రికార్డులో ఏ విధంగా నమోదు చేస్తున్నారు, పక్కనే ఉన్నటువంటి ల్యాబొరేటరీలో వాటికి సంబంధించినటువంటి శాంపిలింగ్ టెస్ట్ ఏ విధంగా నిర్వహిస్తున్నారు, వాటికి సంబంధించినటువంటి వివరాలను ఎలా పొందుపరుస్తున్నారు వంటి వివరాలను దాదాపు 7 గంటల పాటు కూడా సిట్ డిఐజీ గోపీనాథ్ జెట్టి నేతృత్వంలోని బృందం పరిశీలన జరిపింది. ఇక లడ్డూ ప్రసాదాల్లో వినియోగించేటటువంటి నెయ్యికి సంబంధించి శాంపిలింగ్ టెస్ట్ ఏ విధంగా నిర్వహిస్తారు అన్నటువంటి అంశాన్ని సిట్ బృందం ప్రత్యక్షంగా కూడా పరిశీలన జరిపింది. నిన్నటి రోజున 2 ట్యాంకర్లు, అంటే ప్రస్తుతం టీటీడీకి 2 సంస్థలు నెయ్యి సరఫరా చేస్తున్నటువంటి నేపథ్యంలో, ఒకటి ఢిల్లీ నుంచి మరొకటి కర్ణాటక రాష్ట్రం నుంచి వస్తున్నటువంటి నేపథ్యంలో, ఆ 2 సంబంధించినటువంటి ట్యాంకర్ల ద్వారా శాంపుల్స్ సేకరణ అయితే చేశారు. వాటి శాంపిలింగ్ టెస్ట్ ఏ విధంగా ఉంది అంట వంటి అంశాలను కూడా ప్రత్యక్షంగా పరిశీలించారు. ల్యాబొరేటరీలోకి వెళ్లే వరకు కూడా వాటిని ఏ విధంగా నమోదు చేస్తారు, వాటి పరీక్షల ఫలితాలు 2 రోజుల తర్వాత వస్తే వాటిని ఎలా నమోదు చేస్తారు అన్నటువంటి అంశాలను కూడా పరిశీలన చేశారు. ఇక ఇవాల్టి రోజు 4వ రోజున కీలకమైనటువంటి అంశాలపై సిట్ బృందం విచారణ చేయవలసి ఉంది. శ్రీవారి లడ్డూ ప్రసాద తయారీ ఏ విధంగా ఉంటుంది, దానిలో ముడి సరుకులు ఏ విధంగా కలుపుతారు, వాటికి సంబంధించినటువంటి నాణ్యతకు సంబంధించినటువంటి అంశాలను ఆ లడ్డూ తయారీ చేసేటటువంటి శ్రీ వైష్ణవులు ఏ విధంగా గుర్తిస్తారు, వారు వాటిని ఒకవేళ గుర్తిస్తే వాటిని ఎవరి దృష్టికి తీసుకువెళ్తారు, వారి నుంచి స్పందన ఏ విధంగా ఉంటుంది, వాటిని ఎలా రికార్డ్ చేస్తారు అన్నటువంటి అంశాలను స్వయంగా శ్రీ వైష్ణవుల ద్వారా తెలుసుకోవాల్సినటువంటి కార్యక్రమం ఉంది. మరోవైపు లడ్డూలు తయారు చేసిన తర్వాత వాటిని ఎన్ని రోజుల పాటు నిల్వ ఉంచుతారు, వాటిని కౌంటర్ల వద్దకు ఎప్పుడు తరలిస్తారు, కౌంటర్లో ఉన్నటువంటి సిబ్బంది వాటిని ఏ విధంగా విక్రయాలు చేస్తారు వంటి వివరాలను కూడా పరిశీలన చేయవలసి ఉంది. కానీ ఇవాల్టి రోజు, అంటే నిన్నటి రోజునే సుప్రీంకోర్టు దీనికి సంబంధించినటువంటి డైరెక్షన్స్ ఇచ్చినటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి అధికారిక ఉత్తర్వులు రాష్ట్ర పోలీసు విభాగానికి అందడం, అదేవిధంగా ఇవాల్టి రోజు డీజీపీ తిరుమలరావు స్వయంగా తిరుమల చేరుకోవడం, వారికి ఐజీ త్రిపాఠి నేతృత్వంలో ఉన్నటువంటి సిట్టు బృందం ఇప్పటి వరకు జరిగినటువంటి కేసు పూర్వాపరాలు అన్నీ కూడా వివరించినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కూడా తాత్కాలికంగా విచారణను నిలిపివేస్తూ కూడా అప్పటికప్పుడే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇదే అంశాన్ని మనం ముందుగానే బ్రేకింగ్ కూడా చేసినటువంటి సమాచారం, అంటే మనం 12 గంటలకి ఇదే అంశాన్ని బ్రేక్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక ఇప్పుడు అధికారికంగా మీడియా సమావేశంలో డీజీపీ తిరుమలరావు ఈ ప్రకటనను మీడియా ముఖంగా కూడా ప్రకటించడం జరిగింది. సిట్టు విచారణను ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేస్తున్నాం, తదుపరి సుప్రీంకోర్టు డైరెక్షన్స్ మేరకు తదుపరి విచారణ ఉంటుందంటూ కూడా పేర్కొనడం జరిగింది. సంతోష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ మోహన్. ఒక ఆర్డర్ వచ్చాక దాని ప్రకారం ఒకసారి దాన్ని దర్యాప్తు ఆపలేదు. సో వాట్ ఐ వాంట్ యూస్ దన్ ద కేస్ ఈస్ ద అపెక్స్ కోర్ట్ సర్వోన్నత న్యాయస సుప్రీంకోర్టు పరిధిలో ఒక ఆలోచన జరుగుతున్నప్పుడు 3వ తారీఖు వరకు రావమని చెప్పినప్పుడు దీనికన్నా ఎక్కువ మాట్లాడటం సమంజసం కాదు. వాట్ ఐ టోల్డ్ యూ ఐ వాంట్ క్లియర్లీ టోల్డ్ వాట్ ఐ క్యాన్.